नमस्ते अंडी टेंपिंग डॉल्स की स्वागत नेनु मी सिरी संतोष वेज कानी नॉन वेज कानी एलांटि बिर्यानी लैना घुमघुमलाडालंटे अंदुलो पड़ाल्सिन मसालालन्नी कूडा करेक्ट गा पड़ाली कदा అప్పుడే ఎటువంటి బిర్యానీ అయినా కూడా కుమకుమలాడిపోతుంది బయట చాలా బ్రాండ్స్ దొరుకుతాయి కానీ మనం ఇంట్లో కరెక్ట్ గా చేసుకుంటే దీని ఫ్లేవర్ బయట దొరికే వాటిలో ఉండదు అలాంటి బిర్యానీ మసాలానే ఇప్పుడు నేను పక్కా కొలతలతో చూపించబోతున్నాను ఈ బిర్యానీ మసాలాతో గనుక బిర్యానీ చేస్తే మీ ఇంట్లో బిర్యానీ చేస్తున్న విషయం కాలనీ మొత్తానికి తెలిసిపోయేంతలా కుమకుమలాడిపోతుందన్నమాట అంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నాను అంటే యాక్చువల్లీ ఇందులో వేసే పదార్థాలు వాటి కొలతలు తెలిస్తే చాలండి చేయడం పెద్ద పనేం కాదు కానీ గాలి పోకుండా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల పైనే నిల్వ ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఈ మసాలా పొడులకు ఎప్పుడూ కూడా కొలతలు కప్పులు టీ స్పూన్ల కంటే గ్రామ్స్ లో అయితే కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట సో అందుకనే ఇక్కడ నేను కూడా గ్రామ్స్ కొలతలే చూపించబోతున్నాను ముందుగా అడుగు మందంగా ఉన్నటువంటి కడాయి తీసుకోండి ఇందులో 10 గ్రాముల లవంగాలు 20 గ్రాముల యాలకులు 20 గ్రాముల నల్ల యాలకులు 20 గ్రాముల దాల్చిన చెక్క 10 గ్రాముల ధనియాలు 5 గ్రాముల బిర్యానీ ఆకు వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి బిర్యానీ ఆకు వేసినప్పుడు ఇలా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే వేయించేటప్పుడు కింద పడిపోకుండా ఈజీగా ఉంటుంది తర్వాత 5 గ్రాముల తోక మిరియాలు కబాబ్ చిని అంటారు కదా అలాగే 10 గ్రాముల మరాఠీ ముగ్గ 5 గ్రాముల జాపత్రి 10 గ్రాముల అనాస పువ్వు ఒక జాజికాయ వేసి మరొక నిమిషం పాటు వేయించండి తర్వాత 20 గ్రాముల ఎండుమిరపకాయలు వేస్తున్నాను అవైలబుల్ ఉంటే కాశ్మీరీ చిల్లీస్ వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కాశ్మీరీ చిల్లీస్ తో మంచి కలర్ వస్తుంది ప్లస్ అవి ఎక్కువ స్పైసీ ఉండవన్నమాట మైల్డ్ గానే ఉంటాయి ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ఉంటే అవే వేసుకోండి నార్మల్ గా మనకి దొరికే మిర్చి కొంచెం స్పైసీగా ఉంటాయి కదా సో మసాలా పొడి మరీ స్పైసీగా అయిపోతుంది అందుకని కాశ్మీరీ చిల్లీస్ అయితే మసాలా అంత స్పైసీగా అవదన్నమాట నేను వీడియో తీసే టైం లో నాకు అవి అవైలబుల్ లేక ఈ నార్మల్ చిల్లీస్ వేసాను లేదంటే అవే వేసేదాన్ని సో ఉంటే గనుక కాశ్మీరీ చిల్లీస్ వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఒక 10 గ్రాముల బిర్యానీ పువ్వు వేసుకోండి దీని రాతి పువ్వు అంటారు స్టోన్ ఫ్లవర్ అంటారు బిర్యానీ ఫ్లవర్ అంటారు ఇలా చాలా రకాలుగా పిలుస్తారు మీకు తెలిసి ఉంటుంది దీంతో పాటు ఒక 5 గ్రాముల ఎండబెట్టిన పుదీనా వేస్తున్నానండి నా దగ్గర ఎండబెట్టిన పుదీనా అవైలబుల్ గా ఉంది కాబట్టి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండబెట్టిన పుదీనా లేకపోతే పచ్చాకైనా వేసి వేయించేసుకోండి అలాగే ఒక 20 గ్రాముల షాజీరా ఒక చిన్న పసుపు కొమ్మని ఇలా పగలగొట్టి వేస్తున్నాను లేదంటే 1 టీ స్పూన్ పసుపైన వేసేసుకోవచ్చు ఈ మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు వేయించండి 10 నిమిషాలకి మసాలా దినుసుల్లోంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి బిర్యానీ ఆకుని ఇలా విరిస్తే క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ salt కూడా వేసుకోండి ఇలా కొంచెం salt కూడా వేయడం వల్ల మసాలా పొడి తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుందన్నమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఇంతేనండి ఘుమఘుమలాడిపోయే బిర్యానీ మసాలా పొడి రెడీ దీని ఎయిటైట్ గా ఉండే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 నెలల పైనే నిల్వ ఉంటుంది ఇలా చక్కగా బిర్యానీ మసాలా చేసి పెట్టేసుకొని మీ ఇంట్లో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బిర్యానీలు చేసినప్పుడు కొద్దిగా ఈ పొడి వేసి చూడండి రెస్టారెంట్స్ లో తినే బిర్యానీల కంటే కూడా మంచి ఫ్లేవర్ మీ ఇంట్లోనే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంపింగ్ డాల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం